తదగర్ మీ పేరండి? పిల్లలు ఎర్రవంగస్ వచ్చినారు. ఏం చేస్తా ఉంటారండి మీరు? వ్యవసాయం. ఎలా ఉందంటారండి వ్యవసాయం పరిస్థితి? ఇక్కడ వ్యవసాయం పరిస్థితి మటుకు ఏమీ బాగలేదు. ఎందుకంటారండి? పరిస్థితి మటుకు ఇప్పుడు దాని ఉంది ఎక్స్పోర్ట్. ఇప్పుడు వాళ్ళే కొనాలి, వాళ్ళే చేయాలి. మనం వాళ్ళు కూడా చేసింది, ఎక్కడెక్కడ తడిచిపోయింది. అదే మామూలుగా మునుపుడు కాలం అయితే ఎవడ మంటగాడు అమ్మేసుకునే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ రావాలి, వాలంటీర్ రావాలి, వాళ్ళు ఉండాలి, దాన్ని పట్టాలి. మరి వాళ్ళు ఉండాలి, మనం పట్టాలంటే ఉత్తరాల్లో మనం గిట్టుబాటు ధరలు ఇప్పిస్తున్నారు గారు. గిట్టుబాటు ధర కాదు, అక్కడ గిట్టుబాటు ధర ఏముందో ఈ వాళ్ళ నుంచి 20 రోజులకి ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు లారీ కిరాయి మంద, జట్టు కూలు మంద, లారీ పక్కవేస్తే మంద, లారీ అన్లోడ్ చేస్తే మంద. ఈ గిట్టుబాటు ధర ఏముంది? ఇంతకంటే మనకి ఖర్చు ఎక్కువేమి అయిపోదు కదా. దీనివల్ల ఉపకారం ఏం కాపాడతలేదు. అంటే మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే తెలుగుదేశం హయాంలో రైతులకి రైతు భరోసా కాకుండా మనకి ట్రిప్పులు అయి ఇచ్చేవారు కదా, ఏమైనా వస్తాయంటారా? రైతు భరోసా కాకుండా గిప్పులు ఏమీ లేవు. ఉత్తర ఎరువులు అసలు అవి ఏమీ లేవు. సబ్సిడీ లోన్స్, సబ్సిడీ ఎరువు కానీ, సబ్సిడీ మందుల మీద సబ్సిడీ తీసేసారు కదమ్మా. 1300-1400 కాంప్లెక్స్ భర్త. ఇప్పుడు ఇప్పుడు 7 ఏళ్ళు 8 ఏళ్ళు మనకు రైతు భరోసా ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి? ఈ మందులు భర్త కొనాలంటే 1400-1300, 700 ఉండి పటాస్ భర్త 1700 ఏం కొంటాం మనం? అది ఎలా ఉందంటారండి అభివృద్ధి అనేది ఇక్కడ జగన్ అభివృద్ధి అయితే మనకి ఏమీ లేదు, రైతుకి ఏమీ లేదు. ఉద్యోగస్తులకి ఎలాగుందో మనకు తెలదు, వ్యాపారస్తులకి ఎలాగుందో తెలదు. రోడ్లు ఎలా ఉన్నాయి అంటారు తాతగారు ఇక్కడ? రోడ్లు బాగానే ఉన్నాయి, లోకెళ్ళి రోడ్లు బాగాలేవు కానీ హైవే రోడ్డు ఏంటి ఇదేంటి రోడ్డు బాగానే ఉంది. వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందంటారు? వారంటీ వ్యవస్థ వాళ్ళు బాగానే చేస్తున్నారు, వాళ్ళు తిరుగుతాం వాళ్ళ పనులు వాళ్ళు బాగానే చేస్తున్నారు. సచివాలయం పనులు అవుతున్నాయి అంటారా? అసలు పనులు అవుతాయి, అందరికి ఒకనాడు ఎలా చేస్తారా? ఇప్పుడు మనం 10 మంది రైతులు వెళ్ళి వాళ్ళ మీద పడతాం, 10 మందికి ఒకనాడు వాళ్ళు చేయలేరు కదా. మరి కరెంట్ బిల్ చార్జెస్ పెరగడం జరిగింది, పెరిగినాయి కదా, కడతాం కదా. ఇంకా భారం అంటారా సామాన్యుడి మీద? మరి భారమేనా అయితే ఏం చేస్తాం, మరి కట్టాలి కదా. ఇప్పుడు 60 రూపాయలు వచ్చి కరెంట్ బిల్లు 230-250 అలా వస్తున్నాయి, మరి అది కడతాం కదా. ఇంకా మాంతా ఇక్కడ అసలు మీ ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ అని అవన్నీ ఎలా ఉన్నాయంటారు? అసలు గవర్నమెంట్ హాస్పిటల్ బాగానే ఉంది. అంటే ఈసారి మరి జగన్ గారు 170 స్థానానికి 170 స్థానం మా వెంటనే, దాని గురించి ఏం మాట్లాడతారు? దాని గురించి అయితే మనం ఏమి చెప్పలేము, మన చేతిలో ఏముందో రైతువారీగా అయితే మనం ఏమి చెప్పలేం. రైతులకి అయితే ఏం పరిపాలన విధానం పెద్ద ఏం గొప్పగా లేదు. టీడీపీ జనసేన పొత్తు కలిస్తే బాగుంటుంది అంటారా, విడివిడిగా పోటీ చేస్తే బాగుంటుందంటారా? జనసేన కలిసినా పర్వాలేదు, కలపకపోయినా పర్వాలేదు. వాళ్ళకు కొన్ని దుక్కులను వాళ్ళకి బాగోవచ్చు, కొన్ని దుక్కులను వీళ్ళకి బాగోవచ్చు. దానికి పోలవరం కంప్లీట్ చేస్తున్నారు కదా 70 లోపు, దాని గురించి ఏమన్నా? పోలవరం 70 కాదు, ఇంకా మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ 175 సీట్లు వచ్చినా జగన్ చేయడం. అదే మరి ఇంటింటికి తిరిగి బాబాయ్ స్టిక్కర్స్ అంటేస్తున్నారు కదా, నువ్వే మా జగన్ కావాలి జగన్ అని చెప్పి, దాని గురించి? దాని గురించి ఎవరు ఉంటారు, ఎవరన్నా ఇష్టమైన వాళ్ళు పార్టీ వాళ్ళు ఉంచుకుంటున్నారు, లేకపోతే తీసి ఆధారపడేస్తున్నారు వాళ్ళు వెళ్ళాక వారంటీలు తెచ్చి అంటిస్తున్నారు. అంటే మరి ముఖ్యంగా చూసుకుంటే మనకి 2024 ఎలక్షన్లో ప్రధానంగా 3 పార్టీలు నిలబడతాయి, దాంట్లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని? తెలుగుదేశం పార్టీ వస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందని? బాగుంటుందని మా ఉద్దేశం. ఇప్పుడు అమరావతి అవుతుంది, పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది, ఈ కుర్రోళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళకి భవిష్యత్తులు ఉంటాయి. మీ పేరు వసంత్ అండి. ఏం చేస్తూ ఉంటారండి? నేను ప్రైవేట్ జాబ్ అండి. ఇక్కడ జగన్ పరిపాలన ఎలా ఉందండి? ఎలా ఉందంటే కొంతమందికి నచ్చుద్దండి, కొంతమందికి వ్యతిరేకంగా ఉందా. అంటే వాలంటరీ వస్తుంది కదా, అసలు ఏమన్నా పథకాలు వస్తున్నాయి, అది ఎలా ఉందంటారు అసలు? దానివల్ల అంటే గవర్నమెంట్తోనే కదండి వాళ్ళకి జీతాలు ఇచ్చేది. అంటే పథకాలు ఏమైనా వస్తున్నాయి అంటారు అసలు, ఏమైనా వచ్చినాయి అంటారు? వస్తున్నాయండి, వచ్చే వాళ్ళకి వస్తున్నాయి అండి, 30% పీపుల్కి వస్తున్నాయి. మీకేమైనా వచ్చినాయి అంటారండి అసలు? మాకైతే ఏమీ రాలేదు, అంటే మాకు ఎలిజిబిలిటీ లేదులేండి రావడానికి. అంటే ఈ మధ్య చూసుకుంటే కరెంట్ బిల్ చార్జెస్ కూడా పెరిగినాయి కదండి, దాని గురించి ఏమంటారు? బాగా పెరిగిందండి, ఎక్కువ వస్తుందండి కరెంట్ బిల్. అదే పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా బాగా పెరిగినాయి, నిత్యావసర వస్తువులు కూడా పెరిగినాయండి, దానివల్ల కూడా కొంచెం బాగా. అంటే సామాన్యుడి మీద భారం పడే అవకాశం ఉందంటారు అసలు? బాగా పడిందండి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ మీ కొవ్వూరులో బ్లేడ్ బ్యాచ్ అని బ్యాచ్ తిరుగుతుంది కదా సార్, దాని గురించి ఏం మాట్లాడతారు? లైట్ అండి,
కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయండి నైట్. మరి అది నాకు మీద నాకు తెలియదండి. ఎమ్మెల్యే గారు ఎంపీ గారు శ్రీ ఏమన్నా ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుందా? దాని గురించి అయితే నాకు ఐడియా లేదండి. అసలు మరి ఇక్కడ అభివృద్ధి అనేది ఏ రకంగా జరుగుతుంది అంటారు? అసలు అభివృద్ధి అంటే ఏమి లేదండి, ఎక్కువ సంక్షేమ పథకాలు తప్ప. అంటే రోడ్లు కానీ ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇప్పుడిప్పుడే చేస్తున్నారండి. అన్ని ఇప్పుడే చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. అది ఈసారి మరి 170 ఇస్తే ఇట్లా 170 ఇస్తే ఇట్లా అంటున్నారు కదా జగన్ గారు, దాని గురించి ఏమంటారు? 175కి 175 అయితే రావాలండి. టీడీపీ జనసేన పొత్తు గురించి ఎలా ఉందంటారు? అసలు పొత్తు పెట్టుకుంటే బాగానే ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇంటింటికి తిరిగి నువ్వేమో జగన్ నమ్మకం అన్న అంటున్నారు కదా స్టిక్కర్స్ అంటే ఇస్తాను, దాని గురించి ఏం చెప్తావండి మనం? అంటే పబ్లిసిటీ కోసం అంటారా? పబ్లిసిటీ అండి, అదే పబ్లిసిటీ కదండి. పథకాలు ఇచ్చినప్పుడు ఇంకా మళ్ళీ స్టిక్కర్లు ఇవ్వాల్సిన అవసరమే ఉందండి. నిజంగా ప్రజల్లో ఉంటే వాళ్ళు ఆదరిస్తారు కదా, మళ్ళీ స్టిక్కర్లు వేసి మనం గుర్తు చేయవలసిన అవసరమే ఉంది. 2024లో మనకి ప్రముఖంగా చూసుకుంటే మూడు పార్టీలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలు నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందండి? చంద్రబాబు నాయుడు. ఓకే సార్, థ్యాంక్ యూ.